క్యూ బండు ప్రేక్షకులకు మన ప్రభువుని యేసుక్రీస్తు నామమున వందనములు. మోకాలపై ఆరాధింప ఆశ, పూర్ణ మనసుతో ఆరాధింప ఆశ, పూర్తిగా పూజింప ఆశ, నీ పూర్తిగా మారాలని ఆశ. మోకాలపై ఆరాధింప ఆశ, పూర్ణ మనసుతో ఆరాధింప ఆశ, పూర్తిగా పూజింప ఆశ, నీ పూర్తిగా మారాలని ఆశ. మోకాలపై ఆరాధింప ఆశ. ఇప్పుడు మా డాడీ రెవరెండ్ డాక్టర్ జన వసంత బాబు గారు దేవుని వాక్యం అందిస్తారు, విందామా? ప్రభునందు ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, దేవాతి దేవుని యొక్క కృపాకరుణ కటాక్షాలు మీకు నిత్యము తోడుండాలని ప్రార్థిస్తూ ఉన్నాను. దేవాతి దేవుడు మిమ్మల్ని ప్రేమించి మేలుతో నింపునుగాక. ఈ దినమందు మరోసారి పరమగీతాల గ్రంథము 6వ అధ్యాయం 2వ వాక్యాన్ని చదువుకొని ధ్యానం చేసుకుందాం. ఉద్యానవనమునందు మేపుటకును, పద్మములను ఏరుకునుటకును నా ప్రియుడు తన ఉద్యానవనమునకు పోయెను, పరిమళ పుష్పస్థానమునకు పోయెను. క్రీస్తునందు ప్రియమైనటువంటి దేవుని బిడలారా, గతించినటువంటి వారం పరమగీతల గ్రంథం 6వ అధ్యాయం 1వ వాక్యమును చదువుకొని యెరూషలేము కుమార్తెలు షూలమితిని ప్రశ్నిస్తున్న ప్రశ్నను గురించి ధ్యానం చేసుకున్నాం. స్త్రీలలో అధిక సుందరి వగుదాన, నీ ప్రియుడు ఎక్కడికి పోయెను, ఏ దిక్కునకు పోయెను, వెతుకుదుము రమ్ము అని పిలిచినటువంటి ప్రశ్నించినటువంటి మాటలను బట్టి ధ్యానం చేశాం. యెరూషలేము కుమార్తెలు షూలమితిని అడిగారు, ఏ దిక్కుకు పోయేను, నీ ప్రియుడేమాయడు. కానీ షూలమితిలో ఒక అద్భుతమైనటువంటి అవగాహన ఉన్నది. ఏంటో తెలుసా? వారు ప్రశ్నించగానే నా ప్రియుడు ఉద్యానవనమునకు పోయెను, ఎందుకు పోయాడు, పద్మములను ఏరుకొనుటకు పోయాను. ఆహా, ఎంత అద్భుతమైనటువంటి ఒక అవగాహన. ప్రియుడు ఎక్కడున్నాడు, ప్రాణప్రియుడు ఎక్కడున్నాడు, ఎక్కడికి వెళ్ళాడు అని అడిగితే ఉద్యానవనమునకు పోయెను, పద్మములను ఏరుకొనుటకు పోయెను. ప్రియమైనటువంటి బిడ్డలారా, ఉద్యానవనము అనగా సంఘానికి సాదృశ్యం. అందుకని షూలమితి అంటుంది, ఆయన నన్ను పద్మములున్న చోట మేపుచూ ఉన్నాడు. ఆయన ఒక కాపరిగా, మందకు మంచి కాపరిగా కనబడుతూ ఉన్నాడు. షూలమితి ఆ యెరూషలేము కుమార్తెలకు సమాధానమిస్తూ ఆయన ఉద్యానవనమునకు పోయెను, పద్మములను ఏరుకొనుటకు పోయెను. నిజంగానే మంచి కాపరిగా, మంచి ప్రాణప్రియుడిగా ప్రభులు వారు ఎక్కడున్నారు, ఏ స్థలములో ఉన్నాడు అంటే ఉద్యానవనములోనే ఉన్నాడు. యూదా ఆయనకు ఇష్టమైన వనము. అవును కదండి, యెషయా గ్రంథం 5వ అధ్యాయంలో అంటాడు, ఆ ప్రకారము ఉద్యానవనము అనునది సంఘానికి సాదృశ్యమై ఉండగా ఆ సంఘమును కాయిచున్నటువంటి, మందను కాయిచున్నటువంటి, మంద కాపురి అయిన ఆ ప్రాణప్రియుని గురించి మాట్లాడుతూ, ఏ దిక్కునకు పోయేను, ఎటు పోయేను, కంగారు పడాల్సిన అవసరం లేదు, కంగారు పడాల్సిన అవసరం లేదు, నా ప్రాణప్రియుడు ఎక్కడ ఉంటాడు, ఎక్కడికి పోయి ఉంటాడంటే ఉద్యానవనమునికే పోయి ఉంటాడు, ఉద్యానవనములో కూడా పద్మములు ఏరుకునుటకు పోయాడు. నిజంగానే దేవాతి దేవుడు ఆయన నరుడుగా ఈ భూలోకంలో ఉన్నంత కాలము అప్పగింపబడిన మందకు, తనకు అప్పగింపబడిన వారికి ఎంతో మాదిరిగాను అద్భుతముగాను కనబడ్డాడు. తాను ఈ లోకమును విడిచిపోవలసిన పరిస్థితులు ఎదురైనప్పుడు, తండ్రి నీవు నాకు అప్పగించిన వారిని నేను నీకు అప్పగించుచున్నాను అని అప్పగింతలు చేస్తున్నాడు. అంటే అర్థమేంటి? అప్పగింపబడిన మంద పట్ల పరిపూర్ణమైన బాధ్యత కలిగిన ఒక మంచి కాపరిగా యేసు ప్రభులు వారు ఈ లోకములో ఉన్నంత కాలం కనబడ్డాడు. అందుకే కీర్తనకారుడు ఆదినమే పాడుకున్నాడు, యెహోవా నా కాపరి, నాకు లేమి కలుగదు,
నాకులేమి కలగదు. ఎక్కడికి వెళ్ళాడు షూలమితి నీ ప్రియుడు అంటే, నా ప్రియుడు అక్కడ ఇక్కడ ఎక్కడెక్కడో తిరుగుతున్నవాడు కాడు, ఉద్యానవనములోనే ఉంటాడు, ఉద్యానవనమును జాగ్రత్తగా చూసుకుంటాడు, ఉద్యానవనములో ఆయన పద్మములు ఏరుకొనుటకు పోయాను. నిజంగా నా ప్రియతమ దేవుని బిడ్డలారా, ఉద్యానవనమును కలిగిన వారలారా, మందను కలిగిన వారలారా, ఈరోజు మీరు ప్రభువును పోలి మందకు మంచి కాపరులుగా ఉన్నారా, మందను కాయిచున్న మంచి కాపరులుగా కనబడుతున్నారా? ప్రశ్నించుకోవలసిన ఆవశ్యకత ఎంతైనా ఉన్నది. ఎందుకు అంటే జకరియా గ్రంథము 11వ అధ్యాయం 17వ వాక్యమును చదువుతూ ఉన్నప్పుడు, జకరియా గ్రంథం 11వ అధ్యాయం 17వ వాక్యములో ప్రభువు వారు ఇలాగూ తెలియచేస్తూ ఉన్నాడు. మందను విడనాడు పనికి మాలిన కాపరికి శ్రమ, అతని చెయ్యియు కొడికన్నును తెగవేయబడును, అతని చెయ్యి బొత్తిగా ఎండిపోవును, అతని కుడికంటికి దృష్టి బొత్తిగా తప్పును. ఆ వాక్యమును మీరు తీసుకొని వాక్యం అనంతరము చదువుకోండి. అందులో వ్రాయబడ్డ ప్రారంభ మాటను మీరు చూచినట్లయితే, మందను విడనాడు పనికి మాలిన కాపరులకు శ్రమ అన్నారు. ఎవరికంటండి? మందను విడనాడు పనికి మాలిన కాపరులకు శ్రమ. నా ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, గత వారం ధ్యానం చేస్తున్నప్పుడు వర్ణన చేసినటువంటి షూలమితిలో వరుడు కనబడలేదని చూశాం. వాక్యాన్ని ధ్యానం చేసేటప్పుడండి, దేవుని వాక్యము ఇరువైపులు పదును కలిగిన ఎటువంటి ఖడ్గము కంటే కూడా పదును కలిగిన ఖడ్గమని ఎబ్రీ గ్రంథకర్త అంటాడు కదా. అంచేత వాక్యము వినువారిని మాత్రమే కాదు, బోధించువారిని కూడా తెగ నరుకుతుంది. అందుకే కాబోలు యాకోబయ్య గారు అన్నారు, మీలో అనేకులు బోధకులు కాకుండుట మంచిది, ఎందుకనగా బోధకులమైన మనకి మరింత కఠినమైన తీర్పు గలదు. నీ ప్రియుడు ఎక్కడికి వెళ్ళాడమ్మా అంటే, ఏ దిక్కుకు పోయాడమ్మా అంటే, ఏమాత్రము తడుముకోకుండా సరిగ్గా చక్కగా చెప్తుంది, నా ప్రియుడు ఉద్యానవనమునకు పోయాను. అంటే నా కాపరి మందను దొడ్డెను జాగ్రత్తగా చూసుకుంటూ ఉన్నాడు. ఈరోజు ప్రభు వాక్యమును మీరు విన్నారు కదా, దయచేసి జకరియా గ్రంథము 11:17లో వ్రాయబడ్డట్టు, ఎవరైతే మందను విడనాడి బయట తిరుగుతూ ఉంటారో వారిని గూర్చి బైబిల్ పేర్కొన్న మాట. మరోసారి చదువుకోండి, తన మందను విడనాడు పనికి మాలిన కాపరికి శ్రమ. నిశ్చయంగా దేవుడు నిన్ను నమ్మి ఒక మందను అప్పగిస్తే, దేవుడు నన్ను నమ్మి ఒక మందను అప్పగిస్తే, ఆ మందకు మాదిరిగా బ్రతకడం వదిలిపెట్టి ఎక్కడో మరింత వస్తుందని అక్కడికి పరుగులు తీసి పరుగులెత్తారంటే పనికి మాలిన సేవకుడని, పనికి మాలిన కాపరి అని జకరియా గ్రంథంలో చదువుతున్న మాటలు మనలను హెచ్చరిక చేస్తూ ఉన్నాయి. నా ప్రియమైన దేవుని బిడ్డలారా, నిజముగానే ఈరోజు చాలామందిని చూస్తున్నాం, తమకు అప్పగింపబడినటువంటి మంద దగ్గర నిలవబడి ఆ మందకు దేవుని యొక్క సారూప్యము రావడానికి పౌలుగారు పడినట్టు ప్రసవ వేదన పడకుండా. ఆయన పరిచర్య మిషనరీ పరిచర్య అండి, కాపరి పరిచర్య కాదు, మిషనరీ పరిచర్య. ఈ ప్రాంతంలో ప్రకటిస్తాడు, ఆత్మను ఆదాయం చేస్తాడు, ఇంకొక ప్రాంతానికి వెళ్తాడు. కానీ కాపరి అనబడిన వాడు అలా ఉండకూడదు. కాపరి అనబడిన వాడు ఉద్యానవనములో పనిచేయాలి. ఒకే ఒక మాట చెప్పుకొని ముందుకెళ్తాను. దేవాతి దేవుడు ఆదామును తీసుకుని ఏదేని వనములో పెట్టాడు కదండి. ఆదాముని తీసుకొని ఏదేని వనములు ఎందుకు పెట్టాడు, ఆ ఉద్యాన వనములు ఎందుకు ఉంచాడు? ప్రతి కాపరి దీనిని బహు జాగ్రత్తగా గమనించాలి. ఆదికాండము 2వ అధ్యాయం 15వ వాక్యాన్ని ఒక్కసారి చదువుకుందాం. మరియు దేవుడైన యెహోవా నరుని తీసుకొని ఏదైన తోటను సేద్యపరచుటకును, దాన్ని కాచుటకును దానిలో ఉంచెను. చదవబడినటువంటి ఈ మాటను మీరు గమనించినట్లయితే, దేవాతి దేవుడైన యెహోవా ఆదామును నరుణ్ణి తీసుకుని ఏదెనిలో ఉంచాడు. ఎందుకు ఉంచాడో తెలుసా? 2 ప్రాముఖ్యమైన పనులను. 1, సేద్యము చేయుటకు.
ఒకటి సేద్యము చేసి భూమిని పంటను పండించాలి, అందుకని వనములో ఏదేను వనములో ఉంచింది. ఉద్యానవనములో నిన్ను ఉంచేది ఎందుకంటే పండించుటకు, ఆత్మలని పంటను పండించాలి. రెండవ పని చెప్తున్నాడు, ఏదేనిలో సేద్యము చేయుటకును మరియు దానిని కావలి కాయుటకు. కావలి కాయడం ఏంటండి? ఎందుకు కావలి కాయాలి? నీవు సేద్యము చేయుచున్నటువంటి నీ ఉద్యానవనములో నీ పొలములో నక్కలు గుంట నక్కలు ప్రవేశించకుండా భద్రము చేసుకోవలసినటువంటి బాధ్యతను నీకు అప్పగించాడు. గమనించారా? ఆదాము అనుకున్నాడు, ఈ ఉద్యానవనములో నేను నా సతీమణి తప్ప ఇంకెవరు లేరు, దీనిని కావలి కాయవలసినంత అవసరత ఏమున్నది అనుకున్నాడు. కానీ ఆదాము లేని తరుణమును గమనించి అవ్వను సమీపించి అద్భుతముగా మోసగించింది. కావలి కాయుటకు తప్పిపోయినందువలన ఆదిలోనే అపవాది చేత అవ్వ మోసగింపబడి ఇంతటి భయంకరమైన పాతకమునకు దారితీసింది. అవునా కాదా? అప్పుడు ఒక మంచి కాపురి ఎలా ఉండాలంటే ఉద్యానవనమును చూసుకుంటూ ఉండాలి, ఉద్యానవనములో పని చేయించి ఉండాలి, ఉద్యానవనమును కావలి కాయాలి. ఆ మందను చూసుకోకుండా ఎవడైతే మందను విడనాడి బయట బయట తిరుగుతాడో వాడిని గురించి బైబుల్ చెప్తుంది, పనికి మాలిన కాపరి. కానీ పౌలు గారు తన సంఘము కోసము, తన సంపాదించిన ఆత్మల కోసము తను అంటున్నాడు, క్రీస్తు యేసు యొక్క సారూప్యం మీ యందు ఏర్పడి వరకు మరలా నేను ప్రసవ వేదన పడుచున్నాను. షోలమితి ఆ ప్రాణ ప్రియుని గురించి అద్భుతమైన రీతిగా మంచి అవగాహన కలిగి ఆ యెరూషలేము కుమార్తెలతో చెబుతుంది, నా ప్రాణప్రియుడు ఎక్కడికి పోలేదు, నా ప్రాణప్రియుడు ఎటు వెళ్ళలేదు, ఉద్యానవనమునికే పోయాడు. తన యొక్క ఉద్యానవనమును చూచుటకు వెళ్ళాడు, తన ఉద్యానవనములో ఆయన ఉన్నాడు. నా ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ఉద్యానవనములో ఉన్నారా? ఆయన పడిలో జాగ్రత్తగా ఉన్నారా? సేద్యము చేయిచు ఉన్నారా? కావలి కాయిచు ఉన్నారా? మంచి సేవకుడిగా మంచి కాపరిగా తన మందను జాగ్రత్తగా కాపాడుకుంటూ అపవాది చేతి చిక్కకుండా ఆధ్యాత్మికముగా బలపరుస్తూ ఆయన సారూప్యము వారి యందు ఏర్పడేంత వరకు ప్రయాసపడాలి. ఏర్పడిన తరువాత కోల్పోకుండా జాగ్రత్తగా కావలి కాయాలి. అందుకే అపొస్తల కార్యములు 20వ అధ్యాయం 28వ వాక్యంలో భక్త పౌలు ఇలాగంటాడు, దేవుడు తన స్వరక్తమిచ్చి సంపాదించిన తన సంఘమును కాయుటకు పరిశుద్ధాత్మ మిమ్మును దేనియందు అధ్యక్షులనుగా ఉంచెనో ఆ యావత్తు మందను గూర్చియు మీ మట్టుకు మిమ్మును గూర్చియు జాగ్రత్తగా ఉండు. ప్రియమైనటువంటి బిడ్డలారా, నీ ప్రాణప్రియుడు ఇంతగా వర్ణన చేసిన నీ ప్రియుడు ఏ దిక్కుకు పోయాను అంటే ఆయన ఉద్యానవనమునకు పోయాను. ఉద్యానవనములు ఏం చేస్తున్నాడు? పద్మములు ఏరుకొనుటకు పోయాను. నిజముగా ఉద్యానవనమును కలిగినటువంటి వారలారా, అపోస్తల కార్యములు 20వ అధ్యాయం 28వ వాక్యంలో వ్రాయబడ్డట్టు దేవాతి దేవుడు తన యొక్క స్వరక్తమిచ్చి నన్ను నిన్ను సంపాదించి అన్నాడు. సంపాదించుటే కాక పరిశుద్ధాత్మ కృపచేత పరిశుద్ధాత్మ దేవుడు మనల్ని అధ్యక్షులుగా నియమించి అన్నాడట. అంటే నాయకులుగా నియమించి ఉన్నాడు. ఎక్కడ మీరు నాయకులుగా నియమింపబడి ఉన్నారో ఆ యావత్ మందను కాయుచు మిమ్మల్ని మీరు జాగ్రత్తగా చూసుకోవాలి. ఉద్యానవనములో ఉద్యానవనము కలిగి ఉంటే చాలదు. ఆ ఉద్యానవనములో ప్రతి వృక్షమును గమనించాలి, దేనికి ఎంత నీరు అవసరమో నీరు పెట్టాలి, దాన్ని బహు జాగ్రత్తగా చూసుకోవాలి, కావలి కాయాలి. దేవుడు ఎందుకు నిన్ను నన్ను అధ్యక్షునిగా నియమించాడు అంటే యావత్ మందును జాగ్రత్తగా చూసుకునేటకు. షోలమితికి చక్కగా అర్థమైన ఒక అద్భుతమైన సత్యం ఏంటంటే, ఏ పరిస్థితిలో కూడా నా ప్రాణప్రియుడు తన ఉద్యానవనమును వదిలిపెట్టాడు. ఎందుకంటే ఆ ఉద్యానవనములో ఉన్న ప్రతి వృక్షము కొరకు, మందలో ఉన్న ప్రతి గొర్రె కొరకు ఆయన తన స్వరక్తమును ప్రోక్షించి ఉన్నాడు. మనము
ఆ రక్తములో కడగబడి కొనబడి పవిత్రపరచబడి సంగముగా వధువు సంగముగా ఆయుత్తమవుతూ ఉన్నప్పుడు నా ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ఉద్యానవనమును జాగ్రత్తగా కాపాడాలి. ఉద్యానవనములో ఉన్న ప్రతి దానిని జాగ్రత్తగా చూసుకోవాలి. మందను పరిశీలిస్తున్నప్పుడు మంద యొక్క ప్రతి ఔషధను దర్శించాలి. మందలో ఏ గొర్రె యొక్క పరిస్థితి ఎలా ఉన్నదో అన్వేషించి బాధలో ఉన్నవారితో మీరు కలిసి వారిని ఓరటించాలి. గాయపడ్డదాన్ని గాయమును కట్టాలి. నిశ్చయముగా ఏ గొర్రె యొక్క అవసరత ఎలా ఉన్నదో అలాగ మీరు దర్శించాలి. అలాగూ చూసుకోకుండా దొడ్డెను వదిలిపెట్టి, మందను వదిలిపెట్టి, ఉద్యానవనమును వదిలిపెట్టి, సేద్యము చేయకుండా, కావలి కాయకుండా, ఏదో ఆదాయమని పరుగులు తీసిపోయినట్లయితే బైబిల్ చెబుతుంది అట్టివారు పనికి మాలిన కాపరులు. నా ప్రియమైన దేవుని బిడ్డలారా, పేతురు రాసిన మొదటి పత్రిక 5వ అధ్యాయం 2వ వాక్యాన్ని చదువుతున్నప్పుడు భక్త పేతురు ఈ రీతిగా వ్రాస్తూ ఉన్నాడు. ఒక్కసారి చదువుకుందాం. బలిమి చేత కాక దేవుని చిత్త ప్రకారము ఇష్టపూర్వకముగాను దుర్లాభపేక్షతో కాక సిద్ధ మనసుతోనూ మీ మధ్యనున్న దేవుని మందను పై విచారణ చేయుచు దానిని కాయుడి. ఆహా, ఎంత అద్భుతమైన మాట అండి. దేవుడు మనకి అప్పగించినటువంటి మంద పైన విచారణ చేయాలి అంటే కమిషన్ పెట్టమని కాదు, మందలో ఏ గొర్రెకు ఏది ఎలా ఉన్నదో గమనించి వాటిని విచారించుచు వాటి పట్ల అక్కర కలిగిన వారై ఉండాలి. ఆ మందను కాయువాడట ఎలా ఉండాలంటే దుర్లాభమును అపేక్షించకుండా బలిమి చేత కాకుండా సిద్ధ మనసుతో దేవుని చిత్త ప్రకారం తన మందను చూసుకోవాలి. ఈరోజు దుర్లాభమును అపేక్షించుచు మందను కాయువారు ఉన్నారు. మంద కాయువాడు మందపాలు త్రాగవచ్చునని వాక్యంలో ఉన్నది, కానీ దుర్లాభమును అపేక్షించుచు ఈరోజు దొడ్డిని దుర్లాభము చేత వ్యాపారంలేముగా మార్చేస్తూ ఉన్నారు. దుర్లాభమును అపేక్షిస్తూ వ్యాపార కేంద్రముగా మార్చేస్తూ ఉన్నారు. ఈరోజు చాలా స్థలాలలో ఆధ్యాత్మికమైన వాక్యమును వెదజల్లుట కంటే కూడా వారి దగ్గర ఉన్నటువంటి గూడ్స్ మెటీరియల్, అవి పుస్తకాలైతే కావచ్చు, సీడీలు అయితే కావచ్చు, ప్రార్థన నూనె అయితే కావచ్చు, ఏదైనా కావచ్చు, యేసు ప్రభుని గూర్చిన సంఘము ఆయుత్తపడటను గూర్చిన యేసుక్రీస్తు యొక్క ప్రేమను గూర్చిన మాటలు చెప్పుట కంటే వారి యొక్క వ్యాపార ప్రకటనలు సంఘాలలో అధికముగా కనబడుతున్నాయి. అవునంటారా కాదంటారా? నా ప్రియమైన బిడ్డలారా, వ్యాపార ధోరణి సంఘముల ఉండకూడదు. దుర్లాభమును అపేక్షించకూడదు. సంఘములు నీ యద్దకు దేవుని మాటలు వినుటకు వచ్చుచున్న వారందరినీ కూడా విచారణ చేసుకొట్టు. ఏ ఆత్మకు ఏది కొరత, ఏ ఆత్మకు ఏ కన్నీరు ఉన్నది, ఏ ఆత్మ ఏ స్థితిలో నలిగిపోతున్నది, వాటిని విచారించుచు ఆ మందకు తగినటువంటి రీతిగా నీవు మాట్లాడుతూ వారి గాయములు కట్టుచు వారికి మాదిరిగా కనబడాలి. ఈరోజు అలాగున్నారా? కానీ పేతురు భక్తులు అంటున్నాడు, నా ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుడు మనలను అధ్యక్షులుగా చేసింది అధికారం చేయటానికి కాదు. అధ్యక్షులుగా చేసింది అధికారం చేయటానికి కాదు. కావలిగా ఉంచింది పెత్తనం చేయటానికి కాదు. విచారణ చేసి వారి ప్రతి విచార సమయములో ఆదరించడానికి. అందుకని పేతురు అంటాడు, మీరు మందకు ప్రభువులైనట్టుండక మందకు మాదిరులుగా ఉండుడి. ప్రభువులంటే ఏలుబడి చేయవారు, రాజులు అధికారము చలామణి చేయవారు. మందకు మీరు ప్రభువులైనట్టు ఉండకూడదట, మందకు మాదిరిగా ఉండాలి. ఆ మందకు మాదిరిగా ఉంటూ ఉద్యానవనమును కాచుకుంటూ మీకు ఇవ్వబడిన బాధ్యతను అద్భుతముగా నిర్వహించాలి, అద్భుతముగా నిర్వహించాలి. నా ప్రీతమ దేవుని బిడలారా, అలాంటి ఒక మంచి కాపరి, అలాంటి ఒక మంచి ఉద్యానవనమును కాయువాడు కలిగిన విశ్వాసులు ఎంతో భాగ్యవంతులు.
నిజముగా షోలమితిని వారు అడుగుతున్నారు, ఇంత గొప్పగా వర్ణన చేశావు, అద్భుతముగా ప్రశంసించావు, చక్కగా ఆయన గురించి మాట్లాడావు, మేమే ఆకర్షింపబడ్డాం, నీ మాటలను బట్టి ఆయన చూడాలని ఆశపడుతూ ఉన్నాం. మరి ఆయన ఏ దిక్కుకు పోయాడు, ఎటు పోయాడు, ఎందుకు పోగొట్టుకున్నావు, పోగొట్టుకున్న స్థితిలో ఆయనను కలిగి ఉండని స్థితిలో కనబడుతున్నా, కానీ సరి అయినటువంటి అవగాహన కలిగి చెబుతుంది ఆయన అటు ఇటు తిరుగువాడు కాదు. ఉద్యానవనమునకు పోయాడు, ఉద్యానవనమునకు పోయాను, ఆ ఉద్యానవనములో ఆయన కనబడుతూ ఉన్నాడు. కారణం ఏంటంటే ఉద్యానవనము అనునది సంఘానికి సాదృశ్యం. సంఘములో ఉన్న మందను, సంఘములో ఉన్న బిడ్డలను బహు జాగ్రత్తగా చూచుకొనుటకును, అక్కరగా విచారించుటకును ఆయన అక్కడే ఉన్నాడు. మీరున్నారా లేదా మీకున్న వారు ఉన్నారా? నా ప్రీతమ దేవుని బిడ్డలారా, ఈరోజు చాలా బిజీ 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 పరిచర్యలో విశ్వాసును దర్శించే తీరిక కూడా లేకుండా, కనీసం కాల్ చేస్తున్నప్పుడు ఓవర్ ఫోన్లో కూడా మాట్లాడలేని భయంకరమైన బిజీలో చాలామంది గడబడుతున్నారు. ఎంత బాధకరమండి. నా ప్రియమైన దేవుని బిడ్డలారా, సేవకులమైనటువంటి మనకు మరింత కఠినమైన తీర్పు కలదు. దయచేసి ఏ స్థితిలో కూడా అబద్ధానికి చోటు ఎక్కండి. చాలాసార్లు ప్రేక్షకులు నాతో మాట్లాడుతున్నప్పుడు కొందరు ఈ రీతిగా నాతో అన్నారు, అయ్యగారండి వసంత బాబు గారేనా? నేనే మాట్లాడుతున్నాను, చెప్పండి, నా నెంబరు నేనే మాట్లాడాలి. ఏంటి విషయం? లేదు, చాలామంది సేవకులకు ఫోన్ చేస్తుంటే వారు మాట్లాడట్లేదు. నిజంగానే బిజీగా ఉండి బిజీలో ఉన్నారంటే తప్పేం కాదండి, ప్రార్థనలో ఉండి ఎవరన్నా మాట చెప్పారంటే తప్పు కాదండి, సేవలో ఉండి ఎవరన్నా మాట చెప్పారంటే తప్పు కాదండి, రికార్డింగ్లో ఉండి ఆ మాట అన్నారంటే తప్పు కాదండి, షూటింగ్లో ఉండి ఆ మాట అన్నారంటే తప్పు కాదండి, ఖాళీగా ఉన్నా కూడా. స్పాన్సర్ చేయగలిగిన వారైతేనే అటెండ్ చేసేవారు. వారు స్పాన్సర్స్ కాదు అనుకుంటే, వారి ద్వారా లాభం లేదనుకుంటే ఆ ఫోన్ కాల్ కూడా అటెండ్ చేయనటువంటి చాలామంది బిజీగా ఉన్నామని అబద్ధం ఆడుతూ ఏదో మాట చెప్పుకొని తప్పిపోతున్నామంటే, ఈ విషయంలో కూడా దేవునికి నేను లెక్క అప్పగించాలన్న భయంతోనే దేవుని ఎదుట జాగ్రత్తగా కనబడుతున్నాను. నా ప్రీతమ దేవుని బిడలారా, ఎందుకంటే దేవుడు మనకు అప్పగించినటువంటి మందలో ఉన్న ఏ ఒక్క వ్యక్తిని కూడా, గొర్రెను కూడా, ఏ ఒక్క వృక్షమును కూడా జాగ్రత్తగా కనిపెట్టాలి. We have to make conversation with them if necessity. అత్యవసరం అనుకున్నప్పుడే వారు మనతో మాట్లాడతారు, ప్రార్థన కావాలనుకున్నప్పుడే ఎదురు చూస్తారు. అవసరత ఉన్నప్పుడు మనం మాట్లాడలేకపోయామంటే ఆ గొర్రె, ఆ వ్యక్తి ఏమవుతుందో తెలుసండి, తప్పిపోవటానికి, దేవుని ప్రేమల నుండి జారిపోవటానికి దారి తీస్తుంది. అందుకని భక్త పేతురు చక్కగా హెచ్చరిక చేస్తున్నాడు, పౌలు గారు చక్కగా హెచ్చరిక చేశాడు, అయితే షోలమితి మాత్రము ఎంత చక్కగా చెబుతుంది, నా ప్రాణప్రియుడు ఎటూ పోలేదు, ఏ దిక్కునకు ఏగలేదు, ఉద్యానవనం ఎక్కడున్నదో అక్కడికే పోయాడు. ఎందుకు పోయాడు? పద్మములను ఏరుకొనిటకు పోయాడు. పద్మమును గురించి గతంలో నేను మీతో మాట్లాడి ఉన్నాను. పరమవరుడు ఉద్యానవనములనికి అరుదించు వేళ ఎందుకు అరుదించాడు, ఎందుకు వెళుతున్నాడంటే పద్మములను ఏరుకొనుటకు. పద్మము అనగానేమి? నా ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, పద్మమును మీరు గమనించినట్లయితే చాలా రంగుతో నిగనిగలాడుతుంది. పద్మం యొక్క రంగు ఆకర్షణీయమైనటువంటిది. పద్మము చాలా సువాసన ఇచ్చినది. పద్మము తేనెను ఇచ్చునది. పద్మము అనేకులకు ప్రయోజనకరమైనది. ఇప్పుడు ఎక్కడికి వెళ్ళాడు, ఎందుకు వెళ్ళాడు అంటే పద్మములను ఏరుకొనుటకు. మన ప్రభు అయిన యేసు క్రీస్తు వారు పరమవరుడై ఆయన అరుదించు వేళ ఉద్యానవనములో ఉన్నవారులారా, ఉద్యానవనములో మీరు పద్మములను పోలి మంచి ఆకర్షణీయమైనటువంటి జీవితము కలిగి
మంచి సాక్ష్యముతో కూడిన సువాసన కలిగి అనేకులకు తేనెను అందజేయగలిగిన వాక్యమును అందిస్తూ క్రీస్తుకు తగిన జీవితమును చేయగలిగినట్లయితే ఉద్యానవనమునకు అరుదించు ఆయన పరమవరుడై అరుదించు సమయములో ఎవరైతే పద్మముల వంటి ఆధ్యాత్మికమైన అనుభవం కలిగి ఉన్నారో వారిని ఏరుకొని తీసుకొని వెళ్ళిపోతాడు. అంటే ఆ పద్మములాగా ఎవరైతే ఉన్నారో వారిని తీసుకొని పోతాడు. కాబట్టి దేవాతి దేవుడు అరుదించు ఆ గడిలో ఎత్తబడే పరివారములో మీరు కనబడాలంటే పద్మమునుకున్న మంచి రంగు మీకున్నదా? పద్మమునకున్న ఆకర్షణీయత మీలో ఉన్నదా? పద్మములో ఉన్న సువాసన సాక్ష్యం మీలో కనబడుతూ ఉన్నదా? పద్మము ఏ రీతిగా తనలో నుంచి తేనెని ఇస్తుందో ఆ ప్రకారం తేనెకంటే మధురమైన వాక్యమును మీ అద్దకు వచ్చు వారికి మీరు ఇస్తూ ఉన్నారా? ఒక్కసారి పరీక్షించుకోండి. నిశ్చయముగా అట్టి పద్మముల వంటి జీవితం మీలో ఉన్న నాలో ఉన్న ఆయన అరుదించినప్పుడు మనల్ని ఏరుకొని అంటే తీసుకుని పోతాడు. నీవు కొనియాడబడే పరివారంలో కనబడాలంటే ఉద్యానవనములో ఉన్న అద్భుతమైన బిడ్డలారా మీరు పద్మములాగా తయారవ్వాలి. బలురక్కసి చెట్ల మధ్య వల్లి పద్మం ఎట్లుండదో స్త్రీలలో నా ప్రియురాలు ఉన్నదని షోలమితిని గురించి పాడినప్పుడు విన్నాం కదా, అదే ప్రకారం ఆయన అరుదించి సమయంలో ఉద్యానవనములో అనేకమైన బలురక్కసి చెట్ల మధ్య నీ ఉన్నప్పటికీ వల్లి పద్మలాగా కనబడాలి. ఆ జీవిత లక్షణం మీకులో ఉండాలి, ఆ జీవిత విధానం మీలో ఉండాలి. దానిని పెంచుకొనుటకు మీరు దేవునిలోను ఆయన వాక్యములోను వేరు భారి ఆయన ప్రేమలో వర్తిల్లండి. శ్రీమంతుడకు దేవుడు బోరాధ్వనితో వచ్చినప్పుడు ఏరుకొని అంటే మిమ్మల్ని తీసుకొని ఎత్తుకొని పోవునుగాక. ప్రార్థన చేసుకుందాం. ప్రార్థన. మహాపరిశుద్ధుడవగు మా ప్రియ పరలోకపు తండ్రి, మహోన్నతమగు మీ నామం పేరిట షూలమితిని అడుగుతున్నారు. షూలమితి సమాధానమిస్తుంది, నా ప్రియుడు ఉద్యానవనమునకు ఏతించెను. ఆయన ఉద్యానవనమునకు పోయాడు, పద్మములు ఏరుకున్నట్టుకు పోయాడు. నిశ్చయముగా తండ్రి, ఉద్యానవనము అనగానేమి, పద్మములు అనగానేమి నేర్చుకున్నాం. నీ దాసులు నా ప్రియ ప్రేక్షకులు నాయన మీకు ఇష్టమైన పాత్రగా ఉండినట్లు సహాయం చేయండి. అయ్యా, ఈ యొక్క అద్భుతమైనటువంటి సమయంలో మీ శబ్దమునకు చెవియొగ్గి ఉన్నటువంటి నీ దాసులకు నా ప్రేక్షకులు ఎత్తబడు పరివారంలో కనబడినట్లు ఉద్యానవనములో ఆ సుందరమైన పద్మల వలె మీకు ప్రభు ఆకర్షణీయము కలుగు చేయనట్లు వారు ఉండునట్లు కృపనివ్వండి. మీరు అరుదించు వేళ ఏరుకుంటూ ఉన్నప్పుడు నాయన ఆ పద్మములలో ఒక పద్మముగా నా ప్రేక్షకులు నా బిడ్డలు ఉండినట్లు కృపణిచ్చి రాకుకు ఆయుతపరిచి సమస్త మహిమ ఘనత ప్రభావాలు మీరు పొందమని క్రీస్తు ప్రభు యొక్క ఘనమైన నామములో ప్రార్థించి వేడుకుంటున్నాను తండ్రి, ఆమేన్. మన పరమ తండ్రి అయిన దేవుని కృప, కుమారుడైన యేసు క్రీస్తు యొక్క ప్రేమ, పరిశుద్ధాత్మని యొక్క అన్యోన్య సహవాసము కార్యక్రమం వీక్షిస్తున్న దాసులకు, నాతో కలిసి శ్రమించినటువంటి బిడ్డలకు, ఈ కార్యక్రమకై స్పాన్సర్ చేసిన ప్రియ కుటుంబానికి, భూలోకములో దైవ చిత్తమును జరిగిస్తున్న సకల పరిశుద్ధులకు, దేవుని బోరాధ్వనితో ప్రభు మధ్యాకాశాల ప్రత్యక్షమయ్యేంత వరకు తోడై నడిపించునుగాక. ఆమేన్, ఆమేన్. గాడ్ బ్లెస్ యు ఆల్.